entertainment unlimited. అందాల తార నయనతార పెళ్ళైపోయింది. అవును, మనల్ని ఎవరిని పిలవకుండానే పెళ్లి చేసేసుకుంది. ఈ విషయం మేడం ఇన్స్టాగ్రామ్ వీడియో చెప్పేస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో నయనతార పాపిట పైన కుంకుమ బొట్టు పెట్టుకుంది. ఇది కేవలం పెళ్ళప్పుడు లేదా పెళ్ళైన వారు మాత్రమే పెట్టుకుంటారని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళంతా నయనతార పెళ్ళైపోయింది కదా అని ఆనందపడుతూనే ఇంత సీక్రెట్గా ఎందుకు చేసుకుంది అని కూడా అంటున్నారు. పాపం, మొదటి నుంచి నయనతారకు పర్సనల్ లైఫ్లో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ పెళ్లి విషయంలో ఎందుకో దేవుడు ఆమెతో ఆడుకుంటూనే ఉన్నాడు. మొదట సింబుతో ప్రేమ అయిన నడిచింది, తర్వాత సింబును తట్టుకోలేక బ్రేకప్ చెప్పేసింది, ఆ తర్వాత ప్రభుదేవాతో లవ్ ఎఫైర్ నడిచింది. అది కాస్త పబ్లిక్గానే నడిచింది అనుకోండి, ఆఖరికి ప్రభుదేవా వాళ్ళ ఆవిడకు విడాకులు కూడా ఇచ్చేశాక ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇది ప్రభుదేవా నయనతారను అనుమానించడం వల్లనే జరిగిందని తర్వాత తేలింది. ఇక ఆ తర్వాత దర్శకుడు విఘ్నేష్తో కెమిస్ట్రీ కుదిరింది. రెండు బ్రేకప్ల తర్వాత మొదలైన ఈ లవ్ స్టోరీలో విఘ్నేష్కే ఎక్కువ మార్కులు వేయాలి. ఎందుకంటే నయనతారను ఆ సిచ్యువేషన్లో ఓదార్చడమే కాక నేనున్నా నీకు అంటూ అండగా నిలబడ్డాడు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని స్టోరీలు వచ్చినా సరే విఘ్నేష్ నయనతార జంట చెక్కు చెదరలేదు. లాక్డౌన్ టైంలో ఎంగేజ్మెంట్ కూడా సీక్రెట్గానే చేసుకునే ఈ జంట ఇప్పుడు పెళ్లి కూడా రహస్యంగానే చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్గా చెబుతారని తెలుస్తోంది. మొదటి రెండు సార్లు ఫెయిల్ అయిన కారణంగానే ఈసారి అంత సీక్రెట్గా తన పర్సనల్ లైఫ్ను పబ్లిక్ చేసుకోకుండా జాగ్రత్త పడుతుంది నయనతార అని కొందరు అంటున్నారు. మరి నయనతార విఘ్నేష్ల జంటపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో మాకు తెలపండి.